నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ బండ్ల గణేష్ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి కదా సార్ దాని గురించి చెప్పండి యాక్చువల్గా బండ్ల గణేష్ మొన్న ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ ఏంటంటే అన్న వస్తున్నా అనేది చేసాడు దానికి నేపథ్యం ఏంటంటే సిఎల్పి నాయకుడు కాంగ్రెస్ సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో ఒక పాదయాత్ర మొదలుపెట్టాడు అది సూర్యాపేటలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా బండ్ల గణేష్ అన్న వస్తున్నా అడుగులో అడుగేస్తా చేతిలో చెయ్యేస్తా ఇలా ఒక డ్రామటిక్గా చెప్పాడు తర్వాత మీరు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్న పాదయాత్రలో నేను కూడా పాల్గొంటానన్నా వస్తున్నానన్నా అన్నట్టుగా పెట్టాడు సో దీన్ని బట్టి ఏంటంటే మళ్ళీ బండ్ల గణేష్ కాంగ్రెస్లో యాక్టివ్గా మారుతున్నాడా అనేది చర్చ నడుస్తుంది ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్కి ముందు బండ్ల గణేష్ కాంగ్రెస్లో చేరాడు అప్పుడు శ్రాద్ నగర్లో ఆయన టికెట్ కోసం ట్రై చేశాడు ఎమ్మెల్యే టికెట్ కోసం కానీ ఆయనకి ఇవ్వలేదు అందువల్ల కొంత అప్సెట్ అయ్యాడని చెప్తారు దాని తర్వాత కాంగ్రెస్ ఓడిపోవడంతో ఇనాక్టివ్ అయిపోయాడు సో ఇప్పుడు కొద్దిగా మళ్ళీ హోప్ వచ్చినట్టుగా కనబడుతుంది కాంగ్రెస్కి ఇక్కడ సో అందుకని ఇక్కడ మళ్ళీ టికెట్ ఇస్తారేమో అన్న ఆలోచనలో మళ్ళీ ఇలా మొదలు పెట్టాడు అని చెబుతున్నారు అంటే బండ్ల గణేష్ అతని నేపథ్యం చూసుకున్నప్పుడు గుంటూరు దగ్గర ఒక పల్లె వాళ్ళది ఒక యాభై యాభై ఐదేళ్లకు ముందు వాళ్ళ నాన్నగారు నగర్ జిల్లా నగర్ దగ్గరికి వచ్చి సెటిల్ అయ్యారు కొంత వ్యవసాయం అది దాంతోపాటు చిన్న పౌల్ట్రీ కూడా ఆయన పెట్టుకున్నారు అయితే వాళ్ళ నాన్నకు కూడా నాటకాల్లో ఇంట్రెస్ట్ ఉంది నాటకాలు వేసేవాడు అందువల్ల కొడుకును కూడా ప్రోత్సహించారు సో ఇతనికి కూడా చిన్నప్పటి నుంచే సినిమా పిచ్చి ముఖ్యంగా చిరంజీవి గారు అంటే చాలా పిచ్చి అనమాట సినిమా కోసమే హైదరాబాద్ వచ్చేవాడు సో అలా వస్తున్న క్రమంలో వీళ్ళ బంధువు ఒక ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు సో ఆ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కేఎస్ రామారావు గారు ఆఫీస్లో జాయిన్ అయ్యారు చాలామంది చెప్పేది ఇతను అక్కడ ఆఫీస్ బాయ్ అంటారు ఆయనేమో ఇంటర్వ్యూలో లేదు నేను ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ అయ్యానని చెప్పుకున్నారు ఏదేమైనా ఆయన ఆఫీస్లో చేరారు దా దాని తర్వాత నర్సిరెడ్డి అని ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నారు ఆయన దగ్గర కూడా పనిచేశారు అలా పనిచేస్తూ మెల్లగా వేషాల కోసం ట్రై చేశారు ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ అందరూ కూడా సినిమాల్లో వేషాల కోసం ట్రై చేయమని ప్రోత్సహించారు సో అట్లా ఫస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లో ఈయనకి వేషాలు వచ్చాయి మెల్లమెల్లగా సుస్వాగతం చేశాడు పవన్ కళ్యాణ్తో చేయడంతో కొద్దిగా ఫోకస్ అయ్యాడు తర్వాత సూర్యవంశం నువ్వు నాకు నచ్చావు ఇవన్నీ చేశాడు రీసెంట్గా కూడా డేగల్ బాబ్జీ అనే ఒక ఈయన మెయిన్ రోల్ చేస్తూ ఒక సినిమా కూడా వచ్చింది సో దాని తర్వాత సడన్గా ఎవరు కూడా ఊహించలే తను కమెడియన్గా కూడా పెద్ద సక్సెస్ అయినట్టుగా చెప్పుకోలేము మామూలుగా ఒక సెకండరీ స్థాయి కమెడియన్గానే ఉండిపోయాడు సో ఆ టైంలో సడన్గా ప్రొడ్యూసర్ అవసరం తెసిఫిక్ అందరూ కూడా షాక్ అయ్యారు సో ఫస్ట్ ఆంజనేయులు అనే సినిమాతో ఈయన ప్రొడ్యూసర్గా మారాడు దాని తర్వాత ఇంకా తీన్మారు గబ్బర్ సింగ్ బార్షా ఇద్దరమ్మాయిలు ఇలాంటి సినిమాలు చాలా చేశారు పెద్ద వాళ్ళతోనే చేశారు పవన్ కళ్యాణ్తో ఎన్టీఆర్తో అల్లు అర్జున్తో ఇలాంటి వాళ్ళతో చేశాడు అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్లలో లిస్ట్లో చేరిపోయారు ఈ సడన్గా ఎలా ఇలా వచ్చింది అయిపోయాడు అనేది అందరికి ఆశ్చర్యం అప్పుడు ఒక కథ బయటకు వచ్చింది అదేంటంటే ఇతను బుద్ధ సత్యనారాయణతో ఈయనకు అనుబంధం ఉంది ఆయన సత్యనారాయణనే మొత్తం పెడుతున్నారు అనేది చెప్పారనమాట డబ్బులు పెట్టేది బుజ్జలనే అని చెప్పారు సో ఈయన ఒక ఇంటర్వ్యూలో ఈయన ఇదే ప్రశ్న అడిగారు మీకు సత్యనారాయణ గారు డబ్బులు పెడుతున్నారంట కదా మీరు ఊరికే ఫ్రంట్లో ఉంటున్నారు మొత్తం ఫైనాన్స్ అంతా అయింది అన్నప్పుడు అస్సలు లేదు ఒక సినిమాకి కూడా ఆయన పెట్టలేదు బట్ ఆయనతో నాకు కొద్ది రోజులు నేను ఆయనతో తిరిగేవాడిని ఒక సినిమా ఫంక్షన్లో నేను ఆవేశంలో నాకు ఈయన ఎంత క్లోజ్ అంటే నేను ఒక హత్య చేసి వచ్చినా కూడా నేను కాపాడుతాడు అంత నేనంటే అంత ఇష్టము అని నేను ఒక దీంట్లో చెప్పాను అప్పటి నుంచి కూడా అందరూ దీన్ని నమ్మేశారు నిజానికి ఆయన ఏం పెట్టట్లేదు నిజానికి సినిమా తీయాలంటే సొంత డబ్బులు అవసరం లేదు అనేది చెప్పాడు ఆయన బేసిక్గా అంటే అతని అభిప్రాయంలో కొంతవరకు వాస్తవం ఉంది అదేంటంటే హీరోల్ డేట్లు తెచ్చుకోగలిగితే ఫైనాన్స్ వస్తుంది అనేది అతని ఉద్దేశం సో అందులో కొంతవరకు అసలే కంప్లీట్గా అది నిజంగా పోవచ్చు కానీ అసలు హీరోల్ డేట్లు నీకెందుకు ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వెనక నువ్వు డబ్బులు పెట్టగలవంటేనే కదా ఇస్తారు ఎవరికంటే వాళ్ళకి వెళ్ళి హీరోలు డేట్లు ఏమంటే ఈయరు కదా సో అందువల్ల హీరోలు డేట్లు తెచ్చుకున్నాక ఫైనాన్స్ వస్తుంది అన్న దాంట్లో వాస్తవం ఉంది కానీ హీరోలు ఎందుకు డేట్లు ఇస్తారు అనే దగ్గర అతను ఆన్సర్ ఇవ్వలేదు సో ఏదేమైనా ఆ తర్వాత ఇతను ఎందుకు పాపులర్ అయ్యాడంటే పవన్ కళ్యాణ్ దేవుడు అనడం పవనేశ్వర పవరేశ్వర ఇలాగ మాట్లాడడం డైలాగులు ఒక డ్రామాటిక్ యాక్సెంట్లో మాట్లాడడం అట్లాగే ఇంటర్వ్యూల్లో కూడా ఒక రకమైన దాని ఏమంటారు ఫేక్ హానెస్ట్ అంటారు ఆనెస్ట్ కనబడినట్టుగా మాట్లాడడం ఇట్లాంటివి చేశారు ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో కూడా పూజ రూమ్లో పవన్ కళ్యాణ్ పెట్టుకోవడం అవన్నీ చేశారు నిజానికి దీని మీద సెటైర్ కూడా ఆర్జీవి పవన్ కళ్యాణ్ సినిమా లేసాడు అంటే ఇతను అంతా చాలా అత్యలివిగా ప్రవర్తిస్తుంటాడు కానీ ఇతను అవతలన్నీ బొట్ల వేయడానికి అతి వినయంగాను ప్రవర్తిస్తుంటాడు అన్నట్టుగా ఈయన క్యారెక్టర్ని ఆ పవన్ కళ్యాణ్ కొట్టడానికి ట్రై చేయడం సరదాగా అట్లా తీశాడు నిజానికి పవన్ కళ్యాణ్ కూడా అన్స్టాపబుల్లో మాట్లాడుతూ నాతో ఇదిగా ఉంటూనే నా ప్రొడ్యూసర్లు డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయని ఇతన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినట్టుగా కూడా అంటారు అంటే నువ్వు దేవుడు 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 అంటూనే అంటే దేవుడు దేవుడు అని ఎందుకు అంటారు అతని అవసరం ఇతనికి ఉంటేనే అతని డేట్స్ ఇస్తే ఇతనికి ఫైనాన్స్ వస్తుంది సినిమా తీయచ్చు అందుకని అతను దేవుడు అంటే పోయేదేముంది అన్నట్టుగా ఇతను బిహేవ్ చేస్తాడనేది అందరికి తెలిసిపోయింది సో మొత్తానికి బండ్ల గణేష్ అతని క్యారెక్టరు బాగానే ఫోకస్ అయింది అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకు వచ్చినాక చాలామంది ఇలాగా పాపులర్ అవుతున్నారు ఎక్కువ మాట్లాడడం కావాలని కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం అంటే ఎప్పుడు లైమ్ లైట్లో ఉండడం అనేది వాళ్ళకు అవసరం ఈ లైమ్ లైట్లో ఉండడానికి యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా ఇవి వస్తున్నాయి ఒక కాంట్రవర్సీలు ట్వీట్ చేయగానే మొత్తం మీడియా అంతా దాన్ని కవర్ చేస్తుంది అది కొద్ది రోజులు నడుస్తుంది సో ఈ లోపల ఒకవేళ ఎవరినైనా తిట్టినా కూడా వాళ్ళకి పర్సనల్గా సారీ చెప్పేస్తే పోతుంది కానీ కాంట్రవర్స్ అవ్వచ్చు ఈ టెక్నిక్ చాలామంది తెలుగులో ఫాలో అవుతున్నారు బండ్ల గణేష్ కూడా అలాగే ఫాలో అవుతాడు చాలా వివాదాలు ఉన్నాయి బండ్ల గణేష్ చుట్టూ ఒక డాక్టరు ఇతను కులం పేరుతో తిట్టాడని కేసు పెట్టాడు ఒక్కంతం వంశీ చెక్ బౌన్స్ కేసు ఎర్రమంజిల్లో పెట్టాడు అప్పుడు ఇతనికి ఆరు నెలలు జైలు శిక్ష పదహారు లక్షల ఫైన్ కూడా కోర్టు వేసింది మళ్ళీ ఏదో దాన్ని మేనేజ్ చేసుకున్నాడు తర్వాత రోజా మీద ఇతను మాట్లాడిన దాన్ని ఏదో కాంట్రవర్సీ అయితే విజయవాడలో కేసు పెట్టారు తర్వాత రెడ్డికి ఇతను కూడా ట్విట్టర్ వారు కొంతకాలం నడిచింది మళ్ళీ అన్నిటికంటే కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ని తను తిడుతూ ఒక ఆడియోలో మాట్లాడింది లీక్ అయింది అది ఇతనే కావాలని లీక్ చేశాడని కూడా అంటారు ఈ మధ్య కూడా గురీజీ గురీజీ అంటూ త్రివిక్రమ్ని ఇండైరెక్ట్గా పోస్టులు పెట్టాడు అంటే ఈ మధ్య ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ టైము చేయలేకపోతున్నారు దానికి కారణం సినిమాలు అట్లాంటి సినిమాల్లో కూడా ఫుల్ టైం చేయలేకపోతున్నారు దానికి కారణం రాజకీయాలు సో ఈ దీనికోసం పవన్ కళ్యాణ్ ఒక ఏర్పాటు చేసుకున్నారు అదేంటంటే సినిమా ఫీల్డ్కి సంబంధించి తను చేయాల్సిన సినిమాలు దాని డైరెక్టరు దాని ప్రొడ్యూసర్ ఈ వ్యవహారాలన్నింటినీ సెట్ చేయమని త్రివిక్రమ్ శ్రీనివాస్కి అప్పగించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండు తనని గురుజీ అని కూడా పిలుస్తుంటాడు గురువులాగా కూడా భావిస్తాడు పవన్ కళ్యాణ్ సో ఆ రకంగా తిరుక్రమ శ్రీనివాస్కి అప్పగించాడు మొత్తం అందువల్ల ఇప్పుడు బండ్ల గణేష్కి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే బండ్ల గణేష్ని అతను ఎంటర్టైన్ చేయట్లేదు అందుకని ఆ ఆక్రోశం అంతా ఇట్లా మాట్లాడుతుంటాడు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి సారీ గురుజీ నేనేదో ప్రస్ట్రేషన్లో మాట్లాడా నాకు మీరు ఛాన్స్ ఇవ్వలేదు మీరు కాబట్టి ఇంకెవరు ఇస్తారు గురుజీ అన్న అంటాడు అంటే ఈ కైండ్ ఆఫ్ లౌక్యం పుష్కలంగా ఉంది ఎవరినన్ను తిట్టగలడు మళ్ళీ అతన్ని సారీ చెప్పగలడు మీరు నా దేవుడు అనగలరు ఇవన్నీ ఉంటారు నేను దేవుడిని తిట్టుకున్నా ఇంకెవరిని తిడతాను అనగలరు సో అటువంటి ఒక క్యారెక్టరైజేషన్ ఇతనికి ఉందనమాట ఇది బేసిక్గా సో మరి అప్పుడైతే ఒక వివాదం కూడా అయింది ఇంకో అదేంటంటే ఎలక్షన్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని ఇతను లేకపోతే నేను బ్లేడ్తో పెగ్ కోసుకుంటానని చెప్పాడు ఆ తర్వాత ఓడిపోయినాక అడిగారు అది ఎన్నో చెప్తాం పెగ్ కోసుకుంటామా అని అన్నారు ఇలాగ అంటే ట్వ్ టెస్టింగ్ అంటే నాలుగని ఎలాగంటే అలాగే వాడుతూ ఉంటాం అనమాట సో ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తున్నాడు మరి కాంగ్రెస్లో సీట్ ఇస్తారా సీట్ ఇకపోతే మళ్ళీ కాంగ్రెస్ దిడతారా అనేది ఒకటి రెండోది ఇతన్ని కాంగ్రెస్లో చేరమని పవన్ కళ్యాణ్ చెప్పాడనేది కూడా ఒక టాక్ నడుస్తుంది ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మనిషి ఒకడు కాంగ్రెస్లో ఉంటే మంచిదని పవన్ కళ్యాణ్ అనుకున్నాడని అంటున్నారు ఎందుకంటే ఈ మధ్య కోవర్ట్లు పంపించడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది చంద్రబాబు గారు నలుగురిని ఎంపీ పంపించాడు బీజేపీలోకి అట్లా ఈ మధ్య కోవర్ట్లు ఇక్కడ కూడా బీజేపీలో బీఆర్ఎస్ కోవర్ట్లు ఉన్నారని కూడా చెప్తారు కాంగ్రెస్లో కూడా ఉన్నారని చెప్తారు ఇట్లా ఈ మధ్య ఏమైందంటే వేరే ఆపోజిషన్ పార్టీలకి తన మనుషుల నుంచి జాయిన్ చేయించడం దాని ద్వారా అక్కడ విషయాలన్నీ క్లారిటీగా తెలుస్తాయి కాబట్టి దాన్ని ఎలా డీల్ చేయాలనేది చేస్తున్నారు ఆ రకంగా పవన్ కళ్యాణ్ కోవర్టే గణేష్ అని కూడా కొంతమంది చెబుతున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ